హెడ్లైన్స్ ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. ఎలక్ట్రికల్ బైక్ ట్యాక్సీపై నిషేధం. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ బైక్ ట్యాక్సీలపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. వివరాలు చూస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం మహిళా దినోత్సవం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎలక్ట్రికల్ బైక్ ట్యాక్సీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈవీ బైక్ ట్యాక్సీలు మహిళకు సురక్షితం కాకపోవడం, మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 2021 నాటి ఎలక్ట్రికల్ బైక్ ట్యాక్సీ స్కీమ్ను ఉపసంహరించుకుంటున్నామని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ప్రైవేట్ యాప్ ఆధారిత సంస్థలు మోటారు వాహనాల చట్టం దాని నిబంధనలను ఉల్లంఘించాయని గుర్తించాం. ప్రయాణాలకు అనుకూలం కానీ ఇటువంటి ద్విచక్ర వాహనాలు రవాణా వాహనాలుగా ఉపయోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. ఇదే సమయంలో ఈ స్కీమ్ కారణంగా పన్నులు వసూలు చేయడంలో కూడా సమస్యలు ఉత్పత్తమవుతున్నాయి. ప్రయాణికులు ఆటో క్యాబ్ డ్రైవర్లతో ఈవీ బైక్ డ్రైవర్లు గొడవ పడుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిణామాల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రత, మహిళల రక్షణ పరిగణలోకి తీసుకొని వాటన్నింటినీ కూడా నిషేధిస్తున్నట్లుగా అయితే ప్రభుత్వం పేర్కొంది. అలాగే రాష్ట్రంలో ఎలక్ట్రికల్ బైక్ ట్యాక్సీల కారణంగా లక్షలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని ఆటో క్యాబ్ డ్రైవర్లు గత కొన్నేళ్ల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి అనుమతులను రద్దు చేయాలని ఆటో రిక్షా క్యాబ్ బస్సు ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అసోసియేషన్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది. ఇదే సమయంలో బైక్ ట్యాక్సీలో ప్రయాణించే మహిళల పట్ల రైడర్లు అసభ్యంగా ప్రవర్తించే వంటి ఘటనలు కూడా ప్రభుత్వానికి నిర్ణయానికి తాజాగా కారణమయ్యాయని అయితే చెప్తూ ఉన్నారు.